రైతన్నలు ఆరుగాలం శ్రమించి పంట పండించారు. పంట చేతికి వచ్చే సమయం. గింజకు మంచి గిట్టుబాటు ధర ఉంది. రైతులందరూ ఆనందంలో ఉన్నారు. ఇంతలో వారి ఆనందోత్సవాల మీద వరుణుడు నీళ్లు పోశాడు. ఆ ఆనందం కాస్త నీళ్లపాలైంది. దీంతో ఆ రైతాంగమంతా, మమ్మల్ని ఆదుకోండయ్యా, మీకు పుణ్యముంటుందని కన్నీరు పెడుతున్న వైనం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి, డక్కిలి, బాలయ్యపల్లి మండలాల్లో వెలుగు చూసింది. బాధిత రైతుల వివరాల మేరకు అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత 3 రోజుల నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వెంకటగిరి, బాలయ్యపల్లి, డక్కిలి మండలాల్లో రైతులు వేసిన నెల్లూరు షుగర్లెస్ రకం పంట, వరి పంటలు వర్షార్పణమయ్యాయి. రైతులు ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయం, మంచి గిట్టుబాటు ధర లభించే సమయంలో అకాల వర్షంతో పంటంతా నేలపాలైందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో వర్షపు నీరు చేరి ధాన్యమంతా తడిచి రంగు మారిపోయి కుళ్లిపోయిందని వాపోయారు. ఎండాకాలంలో వర్షాలు పడుతుండటంతో తాము చాలా నష్టపోయామని, గత 3 ఏళ్ల ముందు కూడా ఇలాంటి వర్షాలు పడ్డాయన్నారు. తడిసిన వడ్లు, మొలకెత్తిన వరిధాన్యంతో ఎవరైనా కొనుగోలు చేసేందుకు వస్తారేమోనని ఎదురుచూస్తున్నామన్నారు. లేని పక్షంలో ప్రభుత్వమే తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసి నష్టపరిహారం అందచేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఎకరాలు వేసానండి. అది వర్షం పడి కొంత చేతికొచ్చింది, కొంత తైలం ఉన్నది. దాంతో చాలా నష్టపోయినాను. ఆ నష్టాన్ని ఏదైనా మీరు ఆలోచించి చేస్తే ధర ఏం బాగుండదు కానీ తైలుని కొంచెం 8 ఎకరాలు వేసాను, తడిచిపోయినాయి. తడిచిపోయి వస్తాము. ఇది గవర్నమెంట్ ఏదన్నా మాకు సహాయం చేయమని కోరుతున్నాము. 4 రోజుల నుంచి పైర్లు వర్షానికి చాలా ఇబ్బంది పడిపోయి బాగా మోవలు వచ్చేసి అవి చక్రంగా ఎత్తుకోబోలాక నానా ఇబ్బందులు పడిపోతున్నాము. కాబట్టి ఈ పరిస్థితి, ఈ ఎండాకాలం వర్షానికి బాగా ఇబ్బంది పడిపోయి కోసుకొని దానికి టైం లేదు. పైర్లు కూడా నష్టపోయినాము. రైతులంతా ఈ విధంగా రేట్లు అయితే బాగానే ఉన్నాయి. కాబట్టి మనం ఈ వర్షానికి ఎండాకాలం అన్నది బాగా ఎక్కువైపోయి మోవులు వచ్చేసి ఒడ్లు కూడా కల్లాలని కైలని విపరీతంగా దెబ్బతినేసాము రైతులంతా. మరి ఈ వర్షం దాన్ని బట్టి నష్టపోతున్నాం. 15 ఎకరాలు ఈ అకాల వర్షానికి పైరు పడిపోతున్న పైరుతో తోట నీళ్ళు పెట్టాడు. వాన పడింది, కొంత మోగులు వస్తుంది, కొంత పడిపోయింది. కోతకే కష్టం ఉంది, చాలా ఇబ్బంది పడతాము. ఈ వాన వల్ల చాలా నష్టపోతున్నాము. ఈ నష్టాన్ని రైతులు పూడ్చుకోలేదు, రైతుగా సుధాగా పూడ్చుకోలేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఏదైనా దయచేసి రైతులు ఆదుకుంటే రైతు మళ్ళీ కొనుక్కోగలరు, లేకుంటే మేము చాలా ఇబ్బందులు పడతాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.